హలో ఎవ్రీవన్, నేను చంద్రశేఖర్. అపార్ట్మెంట్లో వాటర్ సరిగా వెళ్ళడం లేదని డ్రైనేజ్ గురించి కంప్లైంట్ చేయడానికి ప్లంబర్కి కాల్ చేశారు అపార్ట్మెంట్ వాసులు. వచ్చిన ప్లంబర్ మొత్తం అపార్ట్మెంట్లో చెక్ చేసి ఎక్కడ ప్రాబ్లం లేదని తెలుసుకున్నాడు. ఒక్క ఫ్లాట్లో తప్ప ఆ ఫ్లాట్ డోరు బయట నుంచి లాక్ చేయబడలేదు, బట్ తను తడుతుంటే ఎవరు లోపల నుంచి తలుపు తీయలేదు. చాలాసేపు లోపల నుంచి రిప్లై రాకపోవడంతో ప్లంబర్ పోలీసులకి కాల్ చేశాడు. మేము పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాము, దయచేసి తలుపు తీయండి అంటే లోపల నుంచి ఒక వాయిస్ వచ్చింది. నేను మెంటల్ ఇల్నెస్తో బాధపడుతున్నాను, మీరు దయచేసి లోపలికి రావద్దు, మీరు వెళ్ళిపోండి అని ఆ వాయిస్ చెప్పింది. చేసేదేమీ లేక పోలీసులందరూ కలిసి తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన పోలీసులకి స్వాగతం చెప్పడానికి మనుషులెవరూ లేకపోయినా అక్కడున్న మానవ అవయవాలు, రక్తపు మరకలు, రక్తపు మడుగులో పడుకున్న మాట్లాడడానికి కూడా కష్టపడే ఒక చిన్న 13 ఏళ్ల పాప. పోలీసులందరూ ఆ ఫ్లాట్లో ఏమై ఉంటుందని మొత్తం సెర్చ్ చేస్తే వాళ్ళకి దాదాపు 80 మంది డ్రెస్సెస్ దొరికాయి. ఆ ఫ్లాట్ ఎవరిది, అక్కడున్న శరీర భాగాలు ఎవరిది, ఆ 80 మంది చిన్నపిల్లలు ఎవరు, అసలు పోలీసులు ఎందుకు అక్కడికి వచ్చారు, ఇన్ని రోజులు ఎందుకు అతన్ని పట్టుకోలేదు, లోపల నుంచి వచ్చిన వాయిస్ ఎవరిది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ నుంచి చూడాల్సిందే. రండి కథలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు అలెగ్జాండర్ స్పెసిఫిక్ సేవ్. పుట్టినప్పుడే ఉండవలసిన వెయిట్ కన్నా తక్కువ వెయిట్తో పుట్టాడు. చిన్నప్పటి నుంచే మెంటల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాడు. దానికి తోడు చుట్టూ ఉన్న వాళ్ళు తన్ని చులకనగా చూడడం, బెదిరించడం, అదిలించడం లాంటి పనులు చేసేవారు. సో అలెగ్జాండర్ చిన్నప్పటి నుంచే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేవాడు. అలెగ్జాండర్ ఇంట్లో కూడా ఒక ప్రాపర్ చైల్డ్హుడ్ని అనుభవించలేదు. వాళ్ళ నాన్న పెద్ద తాగుబోతు, ఎప్పుడూ వాళ్ళమ్మని కొడుతూ ఉండేవాడు. వాళ్ళమ్మనే కాదు, వాళ్ళ సిస్టర్ని మరియు తనని కూడా. కొన్ని ఇయర్స్ తర్వాత అలెగ్జాండర్ వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్యామిలీని వదిలి దూరంగా వెళ్ళిపోతాడు. అలెగ్జాండర్ వాళ్ళ అమ్మ వాళ్ళ సిస్టర్ వీళ్ళు ముగ్గురు ఒక చిన్న ఫ్లాట్లో ఉండేవారు. అలెగ్జాండర్కు మెంటల్ ఇష్యూస్ ఉండడంతో వాళ్ళమ్మ తన్ని చాలా ప్రేమగా చూసుకునేది, తను చేసే ఏ పన్నైనా సపోర్ట్ చేస్తూ వచ్చింది. అలెగ్జాండర్ చిన్నప్పటి నుంచే చిన్న చిన్న దొంగతనాలు, ఆ అపార్ట్మెంట్ చుట్టూ గ్రాఫిటీ పెయింటింగ్ లాంటివి చేసేవాడు. ఎవరైనా ఏమైనా అన్నా కూడా వాళ్ళమ్మ వచ్చి తను ఇన్నోసెంట్, ప్లీజ్ తను ఏమనకండి అని చెప్పి వెనకేసుకొచ్చేది. అంతేకాకుండా అలెగ్జాండర్ని ఇంత పెద్ద క్రిమినల్గా చేసింది వాళ్ళ అమ్మాయి అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ మదర్ ఒక లాయర్కి అసిస్టెంట్గా పనిచేసేవారు అలెగ్జాండర్ చిన్నతనంలో. ఆ లాయర్ దగ్గర ఉన్న క్రైమ్ సీన్ ఫొటోస్ అన్నీ ఆ లాయర్కి తెలియకుండా తీసుకొచ్చి అలెగ్జాండర్కి చూపించి ఇద్దరు ఆనందపడేవారు. వాళ్ళకి నచ్చిన ఫొటోస్ని ఒక స్క్రాప్ ఆల్బంలో దాచుకునేవారు. అలెగ్జాండర్కి 18 ఇయర్స్ వచ్చేటప్పటికి అలెగ్జాండర్ ఇంటి నుంచి పారిపోతాడు. దూరంగా వెళ్ళిపోయిన అలెగ్జాండర్ తనతో పాటు ఒక డాబర్మ్యాన్ డాగ్ను కూడా పెంచుకున్నాడు. డైలీ వాకింగ్ అలవాటు ఉండే అలెగ్జాండర్కి వాకింగ్ చేసేటప్పుడు ఒక అమ్మాయి పరిచయం అవుతుంది, తన పేరు యుగని. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ పరిచయం కొద్ది కొద్దిగా ప్రేమగా మారుతుంది. ఇద్దరూ కలిసి డేటింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మొదట్లో చాలా ప్రేమగా నడుచుకున్న అలెగ్జాండర్, అంటే తన్ని లాంగ్ వాక్ తీసుకెళ్లడం, రొమాంటిక్గా ఉండడం, ఇంకా తనతో మంచి మంచి కేరింగ్గా చూసుకోవడం ఇలాంటివన్నీ చేసేవాడు. కొద్ది కొద్దిగా వాళ్ళ కాన్వర్జేషన్ ఆర్గ్యుమెంట్గా మారడం స్టార్ట్ అయింది. మారిన కొద్ది రోజులకే యుగనికి అలెగ్జాండర్ ప్రవర్తన నచ్చలేదు, కాబట్టి అలెగ్జాండర్తో బ్రేకప్ చేయాలని డిసైడ్ అయింది యుగని. ఫ్లాట్కి వచ్చి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోవాలని వచ్చిన యుగని బ్రేకప్ చెప్పిన తర్వాత ఆ బ్రేకప్ని తట్టుకోలేకపోయిన అలెగ్జాండర్ యుగనిని పక్కనే ఉన్న కత్తితో అటాక్ చేశాడు. తన బలం ముందు ఏమీ చేయలేకపోయింది యుగని. చెప్పాలంటే అలెగ్జాండర్కి అదే మొదటి రిలేషన్షిప్. సో ఆ బ్రేకప్ని తట్టుకోలేకపోయాడు అలెగ్జాండర్. కత్తితో అటాక్ చేసిన అలెగ్జాండర్ పక్కనే ఉన్న గొలుసు తీసుకుని దాన్ని రేడియేటర్కి కట్టిపడేశాడు యుగనిని. కొన్ని వారాల పాటు తన్ని మెంటల్గాను ఫిజికల్గాను చాలా టార్చర్స్ పెట్టాడు యుగనిని. కొన్ని వారాల పాటు కనిపించకపోవడంతో యుగని మదర్ పోలీసులకి కంప్లైంట్ చేసింది. పోలీసులు అలెగ్జాండర్ మీద ఉన్న డౌట్తో అలెగ్జాండర్ ఇంటికి వచ్చి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఇంటికి వచ్చి చూసిన పోలీసులకి
రగ్గుతో ఒక మూల ఏదో కనపడడం జరిగింది. ఆ దగ్గరికి వెళ్ళి చూస్తే తాడుతో కట్టిన యుగుని ఉంది. ఒంటి నిండా చాలా గాయాలతో మాట్లాడలేకుండా ఉంది యుగుని. వెంటనే యుగునిని హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ విషయాలన్నీ చెప్పేలోపే యుగుని మరణించింది. అదే అలెగ్జాండర్ జీవితంలో చేసిన మొదటి హత్య. పోలీసులు అలెగ్జాండర్ని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్తే కోర్ట్ తనకి ఏమైనా సైకలాజికల్ టెస్ట్ చేయండి, తనకి సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది అని చెప్పి డౌట్గా చెప్పింది కోర్ట్. అలానే అనుకున్నట్టుగానే తనకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తేలింది. రష్యాలోని ఒక హాస్పిటల్లో అలెగ్జాండర్కి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఇస్తున్న ట్రీట్మెంట్కి థెరపీకి అలెగ్జాండర్ బాగానే రెస్పాండ్ అయ్యాడు. కాబట్టి 3 ఇయర్స్ తర్వాత అలెగ్జాండర్ని రిలీజ్ చేశాడు. బట్ రిలీజ్ చేసినప్పుడు ఆ హాస్పిటల్ ఒక మిస్టేక్ చేసింది. అది మీకు నేను చివరిలో చెప్తాను. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన అలెగ్జాండర్ వాళ్ళ మదర్ ఉన్న ఊరికి, అంటే నవాకజ్నెట్స్కి అనే ఊరికి తిరిగి వచ్చేసాడు. వాళ్ళ అమ్మ నివసిస్తున్న ప్లేస్ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో సపరేట్గా తనకంటూ ఒక ఫ్లాట్ తీసుకున్నాడు. తనతో పాటు పెట్టుగా ఒక డాబర్మ్యాన్ కుక్కను కూడా పెంచుకుంటున్నాడు. తనకి ఉద్యోగం ఏమీ లేకపోవడంతో చిన్న చిన్న దొంగతనాలు, సిగరెట్లు అమ్మడం ఇలాంటి పనులు చేసేవాడు అలెగ్జాండర్. అలెగ్జాండర్ వాళ్ళ మదర్ అండ్ సిస్టర్ ఇద్దరూ వచ్చి తన్ని వారానికి ఒకసారి లేదా మంత్లీ ఒకసారి వచ్చి మీట్ అయ్యి వెళ్ళేవారు. అంతేకాదు అలెగ్జాండర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న హోమ్లెస్ పీపుల్ అండ్ బెగ్గర్స్తో ఎప్పుడు క్లోజ్గా మూవ్ అయ్యేవాడు. వాళ్ళతో డ్రింక్ షేర్ చేసుకుని చాలా విషయాలు డిస్కస్ చేస్తూ వారికి ఎప్పుడు తోడుగా ఉండేవాడు అలెగ్జాండర్. ఫిబ్రవరి 1996, పక్కనే ఉన్న రైల్వే స్టేషన్లో అలెగ్జాండర్కి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ కాన్వర్జేషన్ బాగా జరగడంతో అలెగ్జాండర్ ఆ అమ్మాయిని ఇంటికి రమ్మని చెప్పి తీసుకువెళ్తాడు. తీసుకెళ్లిన అలెగ్జాండర్ ఆ అమ్మాయితో బాగా సన్నిహితంగా ఉండి ఆ అమ్మాయి అలెగ్జాండర్ బాగా నవ్వుకొని జోక్స్ వేసుకుంటూ ఉంటారు. మధ్యలో అలెగ్జాండర్ ఏం చెప్తాడంటే చిన్నప్పుడు తను ఒక మెంటల్ హాస్పిటల్లో ఉన్నట్టు చెప్తాడు. దానికి ఆ అమ్మాయి చూసి తన మీద హేళన చేసి నవ్వడంతో అలెగ్జాండర్ కోపం వచ్చి ఆ అమ్మాయిని కత్తితో అటాక్ చేస్తాడు. అటాక్ చేసిన అలెగ్జాండర్ ఆ అమ్మాయిని అలానే వదిలేయకుండా ఆ అమ్మాయిని టార్చర్ పెట్టి కొన్ని వారాల పాటు వేధించి ఆ అమ్మాయిని చంపేస్తాడు. ఆ అమ్మాయిని టార్చర్ పెట్టేటప్పుడు పక్కనున్న నైబర్స్కి ఆ అమ్మాయి అరిచే అరుపులు వినబడింది. ఆ అరుపులతో పాటు మ్యూజిక్ కూడా, అంటే అలెగ్జాండర్ ఎవరినైనా హింసించేటప్పుడు, టార్చర్ చేసేటప్పుడు ఒక పెద్దగా లౌడ్ మ్యూజిక్ పెట్టి కూడా వాళ్ళని టార్చర్ చేస్తాడు. ఎందుకంటే వీళ్ళు అరిచే సౌండ్ ఆ మ్యూజిక్తో కలిసిపోతుందని. అలా ఉండి కూడా బయట ఉన్న వాళ్ళకి ఈ అరిచే సౌండ్ వినపడింది. వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే అలెగ్జాండర్ మెంటల్ ఇల్నెస్తో ఉన్నాడని వాళ్ళకి కూడా తెలుసు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే అలెగ్జాండరే అలా అరుస్తున్నాడు అని చెప్పి సైలెంట్ అయిపోయారు. అలెగ్జాండర్ వేట అంతటితో ఆగలేదు. అక్కడే కొన్ని రోజుల తర్వాత అలెగ్జాండర్ పక్కడే ఖాళీ ప్లేస్లో ఆడుకుంటున్న 6 అబ్బాయిల దగ్గరికి వెళ్ళి అలెగ్జాండర్ తన ఇంట్లో పనుందని చెప్పి, ఇచ్చి చేస్తే దానికి మనీ ఇస్తానని చెప్పి వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళు లోపలికి ఎంటర్ అయిన వెంటనే వాళ్ళకి చేయాల్సిన పని బెడ్రూమ్లో అని చెప్పి బెడ్రూమ్ వరకు తీసుకెళ్ళి లోపలికి రాగానే వాళ్ళ మీద కత్తితో దాడి చేసి అతి భయంకరంగా ఆ 6 చంపేస్తాడు అలెగ్జాండర్. చంపేసిన వాళ్ళని ఏమి చేయాలో తోచకుండా అలెగ్జాండర్ తను పడుకునే బెడ్ పక్కన వాళ్ళందరినీ ఒకదాని మీద ఒక బాడీని పేర్చిపెట్టేస్తాడు. తను చంపేసిన 1 వరకు ఆ శవాలన్నీ అలానే ఉన్నాయి. అదేంటి 1 అయింది ఎవరు వెతుక్కోలేదా అంటే, అలెగ్జాండర్ అటాక్స్ మొత్తం ఎవరి మీద చేస్తున్నాడంటే వాడి టార్గెట్ మొత్తం అనాథ పిల్లల మీదే ఉంది. కాబట్టి వాళ్ళని వెతికేవారు ఎవరు ఉండరు. సో అలెగ్జాండర్ అలా 1 అయినా కూడా ఆ బాడీస్ అన్నిటిని తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. అతన్ని రెగ్యులర్గా చూడడానికి వచ్చే వాళ్ళ అమ్మ ఆ వచ్చిన వెంటనే ఆ బాడీస్ అన్ని చూస్తూ కూడా ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా, పోలీసులకు కూడా కాల్ చేయకుండా ఆ బాడీస్ అన్నిటినీ ఒక్కొక్క దాన్ని తీసుకొని ముక్కల కింద నరికి వాటన్నిటిని ఒక బకెట్లో డంప్ చేసి వాటన్నిటిని పక్కనున్న నదిలో పడేసింది. అప్పటి నుంచే అలెగ్జాండర్ చేసే హత్యలన్నిటికీ వాళ్ళ అమ్మ కూడా హెల్ప్ చేయడం స్టార్ట్ చేసింది. వయసు పైబడిన పెద్దవాడ కాబట్టి తను ఏ సాయం అడిగినా బయట పిల్లలు కాదు అనేవారు కాదు. ఎందుకంటే ఆవిడ వెళ్ళి వాళ్ళ దగ్గర నాకు ఈ హెల్ప్ చేసి పెట్టండి, నేను ఇంత మనీ ఇస్తాను అని చెప్పి వాళ్ళని నమ్మించి అపార్ట్మెంట్లోకి తీసుకొస్తుంది. దాని తర్వాత అలెగ్జాండర్ మరియు అతను పెంచుకుంటున్న డాబర్మ్యాన్ కుక్క వీళ్ళిద్దరూ కలిసి వచ్చిన వారి మీద అటాక్ చేసి చంపేస్తారు. దాని తర్వాత అలెగ్జాండర్ మదర్ వాళ్ళని మొక్కల కింద నరికి
మళ్ళీ పక్కనే ఉన్న ఆ నదిలో పడేస్తారు. రక్తం చూడడానికి మరిగిన అలెగ్జాండర్ ఇంకా ఎక్కువ హత్యలు చేయడం స్టార్ట్ చేశాడు. ఎంత అంటే వాళ్ళ మదర్ ఒక బాడీని డిస్పోజ్ చేసేలోపు అలెగ్జాండర్ 3 హత్యలు చేస్తున్నాడు. దాని తర్వాత బాడీస్ని అలా డిస్పోజ్ చేయలేక వాళ్ళ మదర్కు ఒక ఆలోచన వచ్చింది, ఏంటంటే దాన్ని వండుకు తినొచ్చు కదా అని. సో రకరకాల డిషెస్గా చేసి అలెగ్జాండర్కు పెట్టేది, మరియు దాంతో సూప్స్ తయారు చేసి అలెగ్జాండర్ వాళ్ళ అమ్మ ఇంకా డాబర్మెన్ కుక్క ఈ ముగ్గురు కలిసి దాన్ని తాగేవారు. మిగిలిన దాన్ని పక్కనే ఉన్న అంటే స్క్రాప్ మొత్తాన్ని పక్కనే ఉన్న నదిలో పడేసేవారు. మరియు పక్కనే ఉన్న అంటే అక్కడ ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ పక్కన ఖాళీ ప్లేస్లో దాన్ని బూడ్చిపెట్టేవారు. అప్పుడే ఊర్లో మిస్సింగ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. పోలీసులు దాన్ని ఏమనుకున్నారంటే ఎవరో హ్యూమన్ ట్రాఫికింగ్ కోసం చేస్తున్నారు, ఇక్కడున్న వాళ్ళని బయట దేశాలకు తరలిస్తున్నారు అని చెప్పి అలా అనుకున్నారు. ఇది ఇలా జరుగుతుండగా నది దగ్గర బట్టలు వాష్ చేస్తున్న వారికి బాగా డీకంపోజ్ అయిన హ్యూమన్ బాడీ పార్ట్స్ నదిలో కనబడడం, వారు దాన్ని పోలీసులకు కంప్లైంట్ చేయడం చేశారు. అంతేకాదు పక్కనే ఉన్న స్కూల్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో హ్యూమన్ బాడీ పార్ట్స్ దొరకడంతో అక్కడున్న వారు కూడా పోలీసులకు కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేశారు. పోలీసులు అప్పటికీ అలర్ట్ అయ్యారు. పోలీస్ ఎంక్వైరీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, రండి మనం కూడా చూద్దాం ఏం ఎంక్వైరీ చేశారు. పోలీసులు ఈ కేసుని బాగా స్టడీ చేశాక ఒక కన్క్లూషన్కి వచ్చారు. ఎవరో మెంటల్ బాగా సివియర్ మెంటల్ హెల్త్ ఇష్యూస్తో ఉన్న వాళ్ళు ఎవరో మాత్రమే ఇవన్నీ చేయగలరు అని చెప్పి వాళ్ళు కనుక్కున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ప్రీవియస్గా ఏదైనా ఒక హాస్పిటల్లో జాయిన్ అయి ఉండాలి. సో అలాంటి రికార్డ్స్ ఏమైనా మనకి దొరుకుతుందా అని చెప్పి సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ వాళ్ళకి ఏమీ దొరకలేదు. అలెగ్జాండర్ని రిలీజ్ చేసేటప్పుడు ఒక మిస్టేక్ చేశారు అని చెప్పాను కదా, అది ఏంటంటే అలెగ్జాండర్ని రిలీజ్ చేసేటప్పుడు వాళ్ళు అలెగ్జాండర్ ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అని చెప్పి ఎవరూ ట్రాక్ చేయలేదు. అలెగ్జాండర్ ఇంకా వాళ్ళ కస్టడీలోనే ఉన్నట్టు వాళ్ళు చేసిన ఆ ఎర్రర్ వల్ల అందులో అలానే ఉండిపోయింది. సో అలా ఉండడం వల్ల అలెగ్జాండర్ ఒక ఫ్రీ బర్డ్ లాగా బయటకు వచ్చి తనకి ఇష్టం వచ్చినట్టు నవాకజ్ నెట్స్కేలో ఉండిపోయాడు. అలా సీరియస్గా వెతుకుతుండగా పోలీసులకి ఇంకో కంప్లైంట్ వచ్చింది, ఏంటి అంటే అక్కడ ఒక సేమ్ ఏరియాలో 3 పిల్లలు కనబడకుండా పోయారని. యాక్చువల్గా వీళ్ళకి మాత్రమే ఎందుకు ఆ కంప్లైంట్ వచ్చింది అంటే వాళ్ళు ఆ 3 పిల్లలు అనాథలు కాదు, వాళ్ళ పేరెంట్స్ వచ్చి పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. అలా ఇన్ఫామ్ చేశాక పోలీసులు ఇంకా బాగా ఈ కేసుని తవ్వడం స్టార్ట్ చేశారు. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అక్కడ ఉన్న షాప్ అతను ఏం చెప్పాడంటే, నేను ఈ 3 పిల్లల్ని చూశాను, ఇక్కడే ఆడుకుంటున్నారు, వాళ్ళ దగ్గరికి ఒక వయసైన ముసలావిడ వచ్చి మాట్లాడింది, ఎక్కడికో తీసుకెళ్ళింది, దాని తర్వాత ఏమైందో నాకు తెలియదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ ముసలావిడ ఎలా ఉంటుందో కూడా చెప్పాడు షాప్ కీపర్. దాని తర్వాత పోలీసులు సివియర్గా వెతికి అలెగ్జాండర్ వాళ్ళ అమ్మని పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు అలెగ్జాండర్ వాళ్ళ అమ్మ ఎలాంటి వాటి గురించి అంటే ఏమీ మాట్లాడలేదనే చెప్పాలి. నేను ఫస్ట్లో చెప్పినట్టుగా కొద్ది రోజుల తర్వాత పోలీస్ స్టేషన్కి ప్లంబర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. పోలీసులు అక్కడికి రీచ్ అయ్యి ఏం జరిగిందో నేను మీకు చెప్పాను. సో దాని తర్వాత బతుకున్న అమ్మాయిని అక్కడి నుంచి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వడానికి హాస్పిటల్కి తీసుకెళ్లారు. బట్ ఆ అమ్మాయి కొద్దిగా ట్రీట్మెంట్ తీసుకున్న 2-3 డేస్ తర్వాత అక్కడ ఏం జరిగిందో చెప్పాలని పోలీసులకు చెప్పడం స్టార్ట్ చేసింది. తను ఏం చెప్పిందంటే ఆ ఖాళీ ప్లేస్లో స్కూల్ పక్కన ఉన్న ఖాళీ ప్లేస్లో తను తనతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ అంటే వాళ్ళ 3 ఆడుకుంటున్నారని ఒక ముసలావిడ వచ్చి తనకు హెల్ప్ చేయాలని తన దగ్గర ఉన్న బ్యాగ్స్ అన్ని లోపలికి తీసుకెళ్ళి పెడితే సమ్ అమౌంట్ ఇస్తానని చెప్పిందని, వాళ్ళ బ్యాగ్స్ అన్ని తీసుకొని లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక కుక్క మరియు అలెగ్జాండర్ వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ మీద అటాక్ చేశారని, అందులో ఒక అమ్మాయి అంటే తనకి 15 ఏజ్ ఉండొచ్చు ఆ అమ్మాయి తిరిగి అలెగ్జాండర్ని అటాక్ చేసింది. ఆ కోపంలో అలెగ్జాండర్ ఆ అమ్మాయిని అక్కడికక్కడే ఘోరంగా కొట్టి చంపేశాడు. వీళ్ళనిద్దరిని బట్టలు లేకుండా ఒక చైన్కి కట్టేసి ఆ చైన్ని రేడియేటర్కు బిగించి పక్కనే ఉన్న రేడియేటర్కు బిగించి చాలా రోజుల పాటు ఆ అమ్మాయిల్ని రిపీటెడ్గా టార్చర్ చేయడం, రేప్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉండడం చేశాడు అలెగ్జాండర్. అంతేకాదు చనిపోయిన తన ఫ్రెండ్ని వాళ్ళ దగ్గరే కోయించి వాళ్ళని కూడా తినమని చెప్పాడు అలెగ్జాండర్. చేసేదేమీ లేక అలెగ్జాండర్ చెప్పిన పనులన్నీ చేశారు ఆ ఇద్దరు పిల్లలు. చనిపోయిన వారి ఫ్రెండ్ నుంచి కొన్ని ఫ్లెష్ని అంటే మాంసాన్ని వేరు చేసి వాటిలో సూప్ పెట్టి అది వాళ్ళకు కూడా ఇచ్చి, దాని తర్వాత ఫ్రీక్వెంట్గా అలెగ్జాండర్ మదర్ అండ్ సిస్టర్ వాళ్ళు కూడా వచ్చి ఆ ఫ్లాట్ని విజిట్ చేసేవాళ్ళని, ఇవన్నీ చూస్తూ కూడా వాళ్ళు కూడా ఆ మాంసంతో చేసిన సూప్ని తాగేవారని చెప్పింది ఆ అమ్మాయి. రెండో అమ్మాయిని కూడా ఆ డాబర్ మ్యాన్ కుక్కతో చెప్పి అటాక్ చేయించి తన మెడని కొరికించి
చంపేయమన్నాడంట అలెగ్జాండర్. ఆ ఫ్లెష్ని కూడా మొత్తం ముక్కల కింద నరికి వాటిని వండి మళ్ళీ ఈ మూడో అమ్మాయికి పెట్టాడు అలెగ్జాండర్. ఈ స్టేట్మెంట్ అన్ని చెప్పేశాక సాడ్లీ ఆ అమ్మాయి కూడా చనిపోయింది. పోలీసులు ఆ ఫ్లాట్ని కంప్లీట్గా సెర్చ్ చేస్తే దాదాపు 80 మంది బట్టలు దొరికాయి. ఇంకా పోలీసులు సీరియస్గా అలెగ్జాండర్ను వెతకడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1 వీక్కి అలెగ్జాండర్ ఇంకో అమ్మాయిని రేప్ చేస్తూ వేరే ప్లేస్లో పట్టుబడ్డాడు. ఇంట్రాగేషన్ చేసేటప్పుడు అలెగ్జాండర్ మరియు వాళ్ళ అమ్మ ఇద్దరు నేరాన్ని చేసినట్టు ఒప్పుకున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని అలెగ్జాండర్ని అడిగినప్పుడు అతనిచ్చిన ఆన్సర్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ షాక్కి గురి చేసింది. అలెగ్జాండర్కి డెమోక్రసీ అంటే అస్సలు ఇష్టం లేదని, తనకి డిక్టేటర్షిప్ అంటేనే ఇష్టమని, ఈ అనాథ పిల్లలు, ఈ స్ట్రీట్ బెగ్గర్స్, వీళ్ళందరూ అనవసరంగా జనాభాని పెంచుతున్నారని, వీళ్ళందరినీ తగ్గిస్తే ఆటోమేటిక్గా జనాభా తగ్గి మళ్ళీ డిక్టేటర్షిప్ వస్తుందని, అలెగ్జాండర్ ఈ కారణం వల్లే నేను అందరినీ చంపుతున్నాను అని చెప్పి చెప్పాడు. దాని తర్వాత కోర్ట్ అలెగ్జాండర్కి పర్మనెంట్గా ఒక మెంటల్ ఇల్నెస్ హాస్పిటల్లో ఉండేలా తనకి ట్రీట్మెంట్ ఇవ్వాలని, లైఫ్ లాంగ్ తను అక్కడే ఉండాలని ఆదేశించింది. వాళ్ళ మదర్కి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్ట్. అలెగ్జాండర్ గురించి మీరేమనుకుంటున్నారు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. మీ చుట్టూ ఎవరున్నారు, ఎవరు మీ పిల్లల మీద కన్నేశారు అనే విషయాన్ని ఎప్పుడూ చూస్తూ ఉండండి. దీన్ని నేను ఒక అవేర్నెస్ వీడియోగానే చూస్తున్నాను. మీ వాళ్ళకు దీన్ని షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంకేదైనా టాపిక్ని నేను డిస్కస్ చేయాలనుకుంటే కమెంట్స్లో చెప్పండి. రేపు ఇంకో వీడియోలో మిమ్మల్ని చిక్కలుస్తాను. సైనింగ్ ఆఫ్ యువర్ చంద్రశేఖర్. బాయ్.